బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి సీతక్క అసెంబ్లీలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓవైపు బస్సులు పెంచాలంటూనే మరోవైపు ఆటో వాళ్లపై మొసలి కన్నీళ్లు కారుస్తున్న కౌశిక్ రెడ్డిని ఈ దుసంకారాన్ని దక్కించుకో, నీలా దుర్మార్గమైన నాలెడ్జ్ నాకు లేదంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజలకు సేవ చేసే నాలెడ్జ్ మాత్రమే నాకుందంటూ మంత్రి వ్యాఖ్యానించారు. దూర ప్రాంతాల్లో మాత్రమే బస్సులు నడుస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు బాగానే నడుస్తున్నాయని బస్సులు పెంచి ఆటో కార్మికుల పొట్ట కొట్టాలా, ఆటో వాళ్లను రెచ్చగొట్టే రాజకీయం వద్దంటూ హితవు పలికారు. మహిళలకు పథకాలు ఇవ్వద్దా అంటూ పథకాలు ఇవ్వవద్దా చెప్పండింటూ ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల విపక్షాల ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందని, అసలు ఉచిత బస్సు ప్రయాణంపై మీ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలని సూచించారు. వాస్తవానికి చాలా గ్రామాలలో ఇంటర్నల్ గా ఆటోలు నడుస్తున్నాయి, కానీ దూరం గ్రామాలలో నుంచే బస్సులు నడుస్తాయి, హైదరాబాద్కు, వరంగల్కు, లేదా ఇట్లా దూర ప్రాంతాలకు. సరే, ఏదైనా సిటీలలో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, అది కూడా మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మేము టైం తీసుకొని చేసేది చేస్తాం. కానీ ఆటోల కోసమే నేను పుట్టిన, ఆటోలే అంటారు. మళ్ళీ మీరే బస్సులు పెంచండి, బస్సులు పెంచండి అని మీరే అంటారు. బస్సులు పెంచిన తర్వాత మరి ఆయంత ఒక్క ఆటో కూడా నడిచే పరిస్థితి ఉండదు కదా. మరి మీరు అసలు మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి. మొత్తం ఆటోలను క్లోజ్ చేయాలనుకుంటే బాగా గల్లీ గల్లీకి ఒక బస్సు పెంచండి అని అట్లనే మాట్లాడండి. మినీ బస్సులు పెంచండి అని కూడా ఇందాక అన్నారు, మరి మినీ బస్సులు కూడా పెంచాలా అది కూడా చెప్పండి. కాబట్టి ఆటో వాళ్ళని రెచ్చగొట్టడము, ఇతరులను రెచ్చగొట్టడం కాకుండా మరి మహిళలకు ఏది ఇవ్వద్దా? మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం మూలంగా మీకు నష్టం ఏమొచ్చింది? ఇవాళ మీరు ఇస్తాం ఇస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అది అది కాంగ్రెస్ వైఖరి. కాంగ్రెస్ ఖచ్చితంగా మడమ తిప్పకుండా, మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. కానీ ఒకరోజు బస్సులు పెట్టండి అంటారు, ఒకరోజు సపోర్ట్ అంటారు, ఒకరోజు ఆటో వాళ్ళని రెచ్చగొడతామంటారు. ఆటో వాళ్ళకు మీ హయాంలో మరి ఫ్రీ ఇన్సూరెన్సు, అదేవిధంగా రోడ్డు మీద ఫ్రీగా తిరగడానికి కావలసినటువంటి ఫెసిలిటీసు, అవన్నీ ఎందుకు మీరు సహకరించలేదని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి రెచ్చగొట్టే మాటలు కాకుండా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా బస్సుల పట్ల మీ వైఖరి కూడా స్పష్టం చేయండి. ఫ్రీ బస్ పెట్టాలా వద్దా? పెట్టడం మూలంగా ఎందుకు కడుపు మండుతుంది? ఇవాళ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కూడా ఫెసిలిటీస్ పెంచుతున్నాం, దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ నడవకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది, అప్పుడు కూడా బాధపడతారా ప్రైవేట్ హాస్పిటళ్ళ కోసం? అదేవిధంగా మీ లెక్క ఇవాళ కొంతమందికే రైతు బంధు ఇచ్చి పేదోళ్లకు కడుపు కొట్టినట్టు కాదు, పేదోళ్ళను కూడా ఆదుకునే ప్రభుత్వము, అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి పదే పదే ద్వంద్వ వైఖరి మాట్లాడకండి, ఒకటే వైఖరి చెప్పండి మీ వైఖరి అసలు.